రాత్రనక పగలనక రాజకీయ నాయకులు ఏమో కార్లలో వచ్చి తిరిగిపోతారు, అయినా బుర్రలకు దిగుతారు. కానీ మనకు మీరుపేట పిఎస్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ తరపు నుంచి అయితే ఎస్ఐ సార్లు సిఐ సార్లు బుర్రల దిగి అయితే కన్న కష్టం చేస్తారు. ఆ కష్టాలలో కూడా ఈ సార్ వచ్చింది, ఈ సార్ నడుచుకుంటారు. సార్ నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు ఉదయ భాస్కర్. ఉదయ భాస్కర్, మరి సిఐ వా ఎస్ఐ వా? ఎస్ఐని. ఎస్ఐ వా అంటే రెండు స్టార్లు ఉంటాయి ఎస్ఐ? అవునవును. ఎట్ట నడుస్తుంది కొలుమల? కొలువు ఇప్పుడు మొత్తం మీరు చూస్తారు కదా, ఈ వరదలతోటి మన బీజేపీ కోటర్స్ అయితేనేంది, ఆ జనప్రియ అయితేనేంది, పెద్ద చెరువు నీళ్ళ ద్వారా మొత్తం వస్తున్నాయి. మా డీజీ ఆదేశాలు, మా సిపిఆర్ ఆదేశాలు, మా సిఐ మా డిఐ గారి ఆదేశాల మేరకు మా దగ్గర ఉన్న కానిస్టేబుల్స్ కానీ నేము కానీ మా సర్వశక్తుల మా నుంచెంతైతే అంత మేము నిలిపిస్తున్నాం ప్రజలకు. ఓకే, మున్సిపల్ అథారిటీస్ వల్ల కూడా మా వంతు సహాయం చేస్తున్నాం. ఆహార పొట్లాలు అయితేనేంది, జనాలను రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించడానికి కూడా మేము ఎలాంటి వెనకపోకుండా నీళ్ళల్లో కూడా మా సాధ్యమైనంత వరకు మా లెవెల్లో మేము చేస్తున్నాం. అయితే నేను ఇంకో ముచ్చటాడు తా నాకు ఇవాళ పొద్దుగాల సిపి సార్ కూడా కలిసింది, నాకు కలిసి సార్ని కూడా అడిగిన. సార్ మళ్ళీ పోలీస్ వాళ్ళు అయితే ఇన్ని రోజులు అయితే ఏమైనా దొంగతనాలు ఏమైనా లంగపనలు అయితేనే వస్తుండే, కానీ వీళ్ళకి బురదల నీళ్ళు వస్తుంటే కూడా మోకాళ్ళతో నీళ్ళలో తిరిగి చేస్తారు. మళ్ళీగా పబ్లిక్ సేవ అయితే మంచిగానే చేస్తారు, మళ్ళీ మీకు ఎట్లా అనిపిస్తుంది సేవ చేస్తుంటే? ఓకే, అన్ఫార్చునేట్లీ వరదలు రావడం అనేది, ఎందుకంటే గత అంటే జనాలు చూసినంత వరకు ఇది రెండోసారి అట అత్యధిక వరదలు రావడము. కాబట్టి మనము ఈ అతివృష్టి వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేము. దానిలో మా పోలీసు వరకు ఓకే ఇది రాకూడదు, వచ్చింది, కాకపోతే మేము చేయడం వల్ల మాత్రం చాలా సంతృప్తి కలుగుతుంది. మేము మా సిఐ గారు అయితే ఏంది, మా డిఐ సార్, మా స్టాఫ్ అంతా కూడా రాత్రి ఇక్కడనే పడుకుంటారు డైలీ. నిన్న అక్కడ వరదలు వస్తుంటే ఒక దగ్గర మా సార్ గిట్లా సంచులు మూసి కూడా అడ్డు వేయగలిగింది, ఎందుకంటే మన ఎంత సాధ్యమైతే మనం అంత హెల్ప్ చేయాలి. దీంట్లో మనం ఆఫీసర్లని కాదు, మెన్నని కాదు, ఇది ఒక మున్సిపల్ వాళ్ళు లేకపోతే ఒక రెవెన్యూ వాళ్ళు ఒక గవర్నమెంట్ చేస్తాను కాకుండా మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మాకు చాతనంత వరకు మేము చేస్తున్నాము. దానిలో మాకు చాలా తృప్తి కలుగుతుంది. అయితే నేను మొన్న ఒక ఫేస్బుక్లో ఒక ముచ్చట చూసిన, ఎవరు ఇట్లా రాత్రి వానలే తెల్లడి దగ్గర నీళ్ళు వచ్చి ఇట్లా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంది, మీ పోలీసు వాళ్ళు పట్టుకొని బయటకు తీసుకొచ్చారంట, నిజమేనా? ఇది వాస్తవమే. మా సిఐ గారు, మా డిఐ, మా మిగతా స్టాఫ్ కూడా ఆ రోజు రాత్రి సాయి బాలాజీ హోమ్స్లో వీళ్ళందరూ కలిసి ఓకే అతనికి అన్ఫార్చునేట్గా హార్ట్ అటాక్ రావడం వలన వాళ్ళు బయటికి తీయలేని పరిస్థితులలో మా సిఐ గారు వీళ్ళందరూ కలిసి దగ్గరుండి వాళ్ళే మోసుకొచ్చి బయటికి తీసుకుపోయి తర్వాత ప్రొసీజర్ చేయడం జరిగింది. శరాంతి సారు, నీ విలువైన సమయం ఇచ్చి రెండు ముచ్చట్లు అయితే మంచిగానే చెప్పినావు, నీకు ఇంకో ముచ్చట చెప్తా. ఏందంటారా, ఏ పోలీస్ కాల్ వస్తే ఏముందని ఆమె కాకిబడలు వేసుకొని నింబలంగా నెలకు 40,000 వస్తాయి, హాయిగా పోలీస్ స్టేషన్లో కూర్చేసుకొని కూర్చోవచ్చని అందరూ అనుకుంటారు. కానీ పోలీస్ కాల్ వస్తే ఎట్లుంటుంది ఎరకనా? సచ్చిన సావుకారులు ఉండాలి, యాక్సిడెంట్ అయిన పిన్ కార్డు ఉండాలి, ఈడికెళ్ళి ఆడదాకా అని బొందకు లాస్ట్ కోయేదాకా మొత్తం పోలీస్ సార్లే చూసుకుంటారు. దయచేసి నేను చెప్పే ముచ్చట ఏంటంటే, పోలీస్ సార్ల కష్టాన్ని గుర్తించాలి, పోలీస్ సార్లకు ఎప్పుడు మనం చేతులు ఎత్తి శనాడుతాం. నా తరఫు నుంచి అయితే మీరుపేట పోలీస్ సార్లకు మా ఎస్ఐ సార్కి అందరికీ చేతులు ఎత్తి శనాడుతి చెప్తున్నా సార్. మళ్ళీ ఉంటా. సుశీర్ కదా, ఇప్పటిదాకా అయితే మిథిల నగర్ కట మీదనే చూపించిన లీలు, ఇప్పుడు మీ అందరూ చూపిస్తాం. మళ్ళీ కట కిందకు కూడా వచ్చిన ఇక్కడ చూడండి, ఏం చక్కగా పోతున్నాయి లీలు. ఓయబ్బో ఓయబ్బో ఓయబ్బో, ఏం చేస్తారు ఇది? నాగార్జున చెరువు కట్ట కింద పోయినట్టే పోతున్నాయి లీలు. ఇగో మీకు ఇంకో ముచ్చట చెప్తా, కట్ చూడుర్రి. అది నిన్ననే కట్టిండు అన్న, నిన్న మొన్న కట్టిండు, అప్పో చేసిండో సపో చేసిండో ఎవరికి తెలియదు. కానీ గోడలు పోయినాయి, గోడ కింది మట్టి పోయింది, పిల్లర్ల కిందికి వెళ్ళి ఉన్న మట్టి కూడా కొట్టుకపోయింది. చూస్తే మళ్ళీ అన్న ఎవరో ఏందో అరుచుకుంటాం. మళ్ళీ అన్న ముఖం చూస్తే ఘటనే కొడుతుండో. అన్న నమస్తే. 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 ఏం పేరు నీ పేరు? బాలాజీ. బాలాజీ, ఏం చేస్తుండే అన్న? పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా నడుస్తుంది కొలుమల? కొలు మంచిగా నడుస్తుంది, కానీ దీని టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. ఎవరు తెలియదు, నీదేనా? నాదే నాదే. కొన్నావు ప్లాటు? ప్లాటు కొని 2.5 సంవత్సరాలు అవుతుంది. మొన్న ఒక సంవత్సరం క్రితం ఇక లోన్లో తీసుకొని ఇల్లు కట్టుకున్నా. ఇక ఒక 20 రోజులు అయితే వచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇక అంత పనులన్నీ పూర్తిగా అయిపోయినాయి. లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి వరద, ఇప్పటికీ 20 రోజులు ఇది. అన్న ఇంకో ముచ్చట అడుగుతానే నేను. అయితే చెరువు కట్ట కింద ఇప్పుడు ఈ ప్లాట్లు ఉంటే ఎప్పుడే కానీ ఇప్పుడే కాదు, ఇంకా 100 ఏళ్ళకైనా సరే నష్టం వస్తుందని అసలుంటిది ఏమన్నా నీకు సూచన తెలియదా? 100% నాకు తెలియదు, తెలియక కొన్నాము. కాకపోతే చూసినాము పైన, కానీ అంతా ఇంత ఫ్లోట్ వస్తుందని అనుకోలేదు. ఏదో కొనుక్కున్నాము, పొరపాటున కొనుక్కున్నాము, మంచిగా చేసుకుందాం అనుకున్నాము. కానీ ఇక అది ప్రకృతి వైపరీత్యం వచ్చేసింది, దానికి నేను ఇక అనుకోలేదు. మొత్తం ప్లింత్ భీములన్నీ తేలినాయి, కింద మట్టి అంతా కొట్టుకుపోయింది, అంతా నష్టం ఇక నాకే జరిగింది. డైరెక్ట్ వచ్చి ఫ్లోట్ అంతా మన బిల్డింగ్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది. అన్న ఇంకో ముచ్చట అడుగుతానే, మళ్ళీ ఇక అప్పో చేసో ఇక ఏదో చేసి ఇల్లు కొన్నావు, ఇప్పుడు ఉన్న కాడికి పోయింది, మళ్ళీ ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం కొడతావా?
కోరుతాను కదన్న, సాయం కోరకపోతే ఎట్లా? ఇప్పుడు నేను ఎంత నౌక చేసిన నా, నేనైతే అప్పు తీసుకునే కట్టుకున్నా, 20 లక్షలు అప్పు తీసుకొచ్చినా, 32 లక్షలేమో లోను, మొత్తం పైసలంతా దాంట్లో పెట్టేశా. ఇక ఏదో గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే ఇంతో అంతో దానికన్నా ఇది చేసుకుందాము, గోడ కట్టుకుందాము, ఏదైనా మట్టి గిట్ట రింపుకుందామని మా అమ్మ నవ్వు. చూసిరు కదా, అప్పు సప్పు చేసిగా ఇల్లు గడవలేకున్న కాలంలో ఇప్పుడు అయితే ఇల్లు కట్టుకున్నా సరే ఓ 3-4 వద్దులు అయితే ఇంటికి వద్దామనుకునే లోపలే ఈ ప్రకృతి వైపరించి నీళ్ళన్ని వచ్చిన ఇల్లు పని అయితే మొత్తం అయిపోయింది. మళ్ళీ కూడా మన మినిస్టర్ అమ్మ వస్తే మినిస్టర్ అమ్మని ఈడదాకా వస్తుందేమో అంటే, ఎందుకంటే ఇక పబ్లిక్ చాలా మంది ఎవరు, కానీ మేయర్ డిప్యూటీ మేయర్ చూసిరు అంటే మేయర్ డిప్యూటీ మేయర్ చూసిరు కాబట్టి ఇంతో అంత సాయం చేస్తారు. మళ్ళీ అన్న చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి జ్ఞానాన్ని కూడా అన్న నమస్తే. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వరద నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది కాదు, గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఏదైతే మీరు ఇప్పుడు వాటర్ ప్రెషర్ చూస్తారో, ఏదైతే బిల్డింగ్ కూలిపోయిందో, ఇది ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడికి. బట్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు మేయర్ డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళ దగ్గర ఉంటే చూసుకున్నారు. ఆ చూసుకోవడం వల్ల కొద్దిగా గొప్ప ప్రాణ నష్టం కూడా తప్పింది. ఇప్పుడు ఏదైతే అవసరాలు కావాలి, ఏదైనా కావాలన్నా వాళ్ళ దగ్గర ఉండి చూసుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఏదైతే ఆస్తి నష్టం జరుగుతుందో మరి దానికి సంబంధించి ప్రభుత్వం చూసుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు సార్ వాళ్ళకి కానీ లేకపోతే ఇప్పుడు మాకు కానీ ఇప్పుడు ఏదైతే ఇల్లులని కూలిపోయడానికి వస్తున్నాయో అవి ప్రభుత్వం దగ్గర ఉండి చూసుకోవాలని కోరుకుంటున్నాం. మొత్తం మీ కాలనీలో ఎన్ని ఇల్లు కూలిపోయినాయని అంచనా వేస్తున్నాం? దగ్గర దగ్గర కాలనీ మునిగిపోయిందన్న, కాలనీ మొత్తం మునిగిపోయిందన్న దగ్గర. ఇప్పుడు ఇప్పుడు ఏది లేదు, మొత్తం కాలి అంతా మునిగిపోయింది. ఇప్పుడు వర్షం పడుతుంది, ఇప్పుడు వర్షం పడే సూచనలు ఉన్నాయి. వర్షం ఒకవేళ పడేటట్టు ఉంది, పడింది అంటే కాలనీ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది కూడా ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ముందుకొచ్చి ముందు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అయితే ప్రభుత్వం ఇంతకుముందుకు మీకు ఇసొంటి ఏమన్నా సూచనలు ఇచ్చిరా? మళ్ళీ చెరువు వాన గట్టిగా వచ్చినా, నీళ్ళు గట్టిగా వస్తే మళ్ళీ ఇల్లు కూడా ఇట్లా లాగమైపోతాయని ఏమైనా చెప్పిరా? ముందస్తు చర్యలుగా రాత్రి ఫోన్లు మేయర్ దగ్గర ఉండి ఫోన్లు చేసి మేయర్ కానీ కమిషనర్ కానీ కాల్ చేసిరు. కాల్ చేసి వెళ్ళిపోండి, మీరు ఇంట్లో ఉంటే ఒకవేళ మేము దగ్గర ఉన్న వాళ్ళకి కూడా సూచనలు ఇవ్వండి, వెళ్ళిపోమని చెప్పండి అంటే ఇప్పుడు ఆ మాత్రము ఇప్పుడు మేము బయటకు వచ్చి మేము ఇప్పుడు మీకు అనిపిస్తుంది, లేదంటే ఇప్పుడు ఆ ఇంట్లో మేము చిక్కుకునే వాళ్ళం. ఇప్పుడు అది మేయర్ మాత్రం దగ్గర ఉండి చూసుకుంటున్నాడు, అది ప్రభుత్వం అయితే మంచిగా చూసుకుంటుంది. ఇప్పుడు క్షణార్థులు అయినా మంచి ముచ్చట చెప్తాం. ఇప్పటికైతే ప్రభుత్వం తరపు నుంచి మేయరే కానీ డిప్యూటీ మేయరే కానీ మినిస్టర్ ఏమో కానీ ఇప్పటి వరకు వచ్చి మాకు తెలియక ఇంత తిండి పెడుతురు, కట్టినా పాల ప్యాకెట్లు ఆదుకుంటారు. కానీ మాకు చెప్పే ముచ్చట ఏంటంటే ఈ జరిగిన నష్టం ఒక్కటి, ఇప్పుడు కాదు జర తక్కువైనాకనన్నా చూస్తే జర మంచిగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.